చిత్ర విచిత్రమైనటువంటి పరిస్థితులు అధికారులు ఎదుర్కొంటుంటారు. మరి సాధారణంగా మనకి ఒక సిస్టమేటిక్గా వెళ్ళాలనుకుంటాం. ఈ సిస్టంలో సిస్టమ్ కంటే కూడా తమ వ్యక్తిగత అవసరాలే తీర్చుకోవాలనుకునేవాళ్ళు. ఇప్పుడు మామూలుగా ఎమ్మెల్యే పని ఏంటి, శాసనసభలో శాసనాలకు సంబంధించి మాట్లాడాలి. ఆయన రోడ్డు గురించి, కాలువ గురించి, మంచినీళ్ళ గురించి మాట్లాడడానికి లోకల్గా మున్సిపాలిటీ వాళ్ళని ఎన్నుకుంటాం, లేదా పంచాయతీ వాళ్ళని ఎన్నుకుంటాం, లేదా కార్పొరేషన్ వాళ్ళు ఎన్నుకుంటాం. కానీ మనకి అట్లాంటి అవగాహన లేదు. మనకి ఎమ్మెల్యే తెలుసా, అన్న మా ఏరియాలో రోడ్డు వేయించన్న, అన్న మా ఇంటి దగ్గరికి పంపిచ్చన్న, మా వాళ్ళకి ఇల్లు ఇప్పించన్న, ఈ టైప్ ఉంటుంది. అంటే మనకు అవగాహన స్థాయి, లేకపోతే పోలీసులతో అది చెప్పన్న ఇది చెప్పన్న. పార్లమెంట్ సభ్యుడు అంటే ఎవరు, దేశానికి సంబంధించిన అంశాలు పార్లమెంట్లో చర్చించాలా, ఆ దేశపు అంశాలకు సంబంధించి క్లియర్ కట్గా అబ్జర్వేషన్ ఉండాలి, అవగాహన ఉండాలి. కానీ మనం చూసేటోడి పార్లమెంట్ సభ్యుడిని కూడా మనం ఎట్లాగే అడుగుతుంటాం. ఇప్పుడు అదే రకమైనటువంటి విచిత్ర పరిస్థితి ఐఏఎస్లు ఐపీఎస్లు చాలాసార్లు ఫేస్ చేస్తుంటారు. అందుకే ఇక సామాన్య జనం మీద ఒక విరక్తి వచ్చేస్తూ ఉంటుంది. నిజంగా ఎడ్యుకేటెడ్ వచ్చేటప్పటికి ఇలా దగ్గరకు వచ్చేది తక్కువ, అన్ఎడ్యుకేటెడ్లో వచ్చేటువంటిది వచ్చేటప్పటికి సమస్యలు, ఎలాంటి చిత్ర విచిత్ర సమస్యలు చెప్తుంటారు. గుంటూరు జిల్లాలో ఇదే చోటు చేసుకుంది. అక్కడ కలెక్టర్తో సాధారణంగా పాపం ఈ మధ్యకాలంలో స్పందన కార్యక్రమం కింద కంప్లైంట్స్ తీసుకుంటున్నారు కదా వారం వారం, ఇలా స్పందన తీసుకుంటున్నటువంటి సందర్భంలో కొంతమందితో ఫోన్ కాల్స్ కూడా తీసుకుంటుంటారు. ఆంధ్రప్రదేశ్లో గుంటూరులో విచిత్రమైన పరిస్థితి. గుంటూరు కలెక్టరేటు సోమవారం డైలీ ఎవర్ కలెక్టర్ కార్యక్రమం నిర్వహించిన సందర్భంలో, గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో, పెద్ద వయసులో ఉన్నవాళ్ళు సుదూర ప్రాంతాల నుంచి కలెక్టరేట్కి రాలేని పేదవాళ్ళ సమస్యల పరిష్కారం కోసం డైలీ ఎవర్ కలెక్టర్ కార్యక్రమం నిర్వహిస్తుంటే ప్రతి ఒక్కళ్ళు ఫోన్ చేయొచ్చు. అయితే లేటెస్ట్గా ఫోన్ చేసినటువంటి ఒక వ్యక్తి ఫోను ఇప్పుడు చర్చకు వచ్చింది. పింఛన్ రావడం లేదని, జగనన్న కాలనీ స్థలము, ఇల్లు కోసం రేషన్ కార్డు తీసేసిన ఇట్లాంటి సమస్యలు ఫిర్యాదు చేయడం అనేసి డైలీ ఎవర్ కలెక్టర్లో ఇంతకాలం అట్లాంటివి వస్తుంటే, అయితే కలెక్టర్ వివేక్ యాదవ్కి తాజాగా వచ్చినటువంటి కాల్ ఏంటంటే, చేబ్రోల్ నుంచి ఒక వ్యక్తి ఫోన్ చేశాడు. ఆయన సమస్య ఏంటి అని అడిగితే, మద్యం షాపు మా దగ్గర ఒకటే ఉందండి, చేబ్రోల్లో రెండో మద్యం షాప్ ఏర్పాటు చేయండి, ఒక్క మందు షాప్ దగ్గర భారీ క్యూ లైన్లు ఉంటున్నాయి, అంతేకాదు క్యూ లైన్లో నిలబడలేకపోతున్నాం, మీరు దయతో మరో షాప్ ఏర్పాటు చేయాలని కోరాడు. కలెక్టరు సరే అని చెప్పేసి పెట్టేశాడు. కాకపోతే ఏం చేయాలో పాపం ఆయనకి అర్థం కాలేదు. ఈ సమస్యను పరిష్కరించడానికి ఎక్సైజ్ శాఖకి చెప్పాడు. ఇప్పుడు అంటే వైన్ షాపులు తగ్గించాలి అని ప్రభుత్వం అనుకుని తగ్గించింది కొన్ని, ఇప్పుడు పెంచమని కోరుతున్నటువంటి పరిస్థితి ఇది వింత.